At the beginning or at the middle or at the end, but it will become a fulfillment will come through that. It's also here because of them only I explain. I can tell in Telugu, a lot of all people can tell Telugu. Even Bharadwaja also now he is talking only in Telugu. Basically he is from Tamil Nadu, but now he is also giving ఉపన్యాసం చూసి తెలుగు నో ప్రాబ్లం. పుణ్యాహ వాచనం చేసినట్లయితే ఏం జరుగుతుందండి? ఏ పూజ అయినా మీరు చేయండి, కలశం మాత్రం ఉంటుంది. కలశం లేకుండా పూజ మాత్రం ఉండదు. గణేష పూజ చేయండి, కలశం ఉంటుంది. చివరికి వరలక్ష్మి వ్రతం చేయండి, కలశం ఉంటుంది. ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా కలశం మాత్రం ఉంటుంది. ఎందుకు? కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్రసమాకృతగా, మూలే తత్రస్థితో బ్రహ్మ, మధ్యే మాతృగణాస్మృతాః. యు కెన్ సీ ఇన్ ఆల్ కలశం అండి, మధ్యలో ఏముంటాయండి? మధ్యే మాతృగణాస్మృతాః, అందరి దేవతల యొక్క అందరి రూపాలు ఆ మధ్యలో పెడతారు. కలశాంకు సమా ఋగ్వేదో అథ యజుర్వేదగా సామవేదోగ్యదరవణ అంగైక్య సహితార్థమే కలశాంకు సమాకృతాః. ఆ కలశంలో అన్ని వేదాలు త్రిమూర్తులు ఆవాహనం చేయబడి ఉన్నారు కనుక మీరు ఏ పూజ చేసినా అది కావాల్సిందే. వీళ్ళు కాకుండా కూడా చేయలేరు కనుక ప్రతి పూజకి కూడా పరమాత్మ యొక్క స్వరూపాలు రెండు ఉంటాయి. ఒకటి నిర్గుణ స్వరూపం, మరి సగుణ స్వరూపం. సగుణ స్వరూపంలో స్వామివారి నిర్గుణ స్వరూపంలో స్వామివారిని ధ్యానిస్తూ స్తోత్రం చేస్తూ ఆ యొక్క అనేకమైన మంత్రాలు చదువుతూ వాటిలోకి ఆవాహనం చేస్తారు కుంభంలోకి. ఇక్కడ ఏమి మానసికమైన పూజ ఉంటుంది, రూపమైన పూజ ఏమి ఉండదు. కనుక ఈ కలశ లేకుండా ఉండదు కనుక మొదట్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ చేస్తే మాత్రమే ఆ కార్యక్రమం సంపూర్ణమవుతుంది. కనుక ఆచార్య వారు ప్రధానంగా ఇది ఎప్పుడు జరిగేటటువంటి ప్రథమ కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇక ఇప్పుడు వివాహ ఘట్టంలోకి చెందుగా మనం కోరుతున్నాం. వివాహ ఘట్టం వాళ్ళు ఎవరికండి వివాహం? పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క వివాహము, పార్వతీదేవి యొక్క వివాహం రెండవదేంటి? శివుడి వైపున వాడి పార్వతీదేవి వైపు కొంతమంది ఉండి ఎదురుకోల సంవాదం చేస్తారండి. అమ్మాయిని చూసుకోవాలి అంటే మగవాడు వెళ్తారా ఆడవాడు వెళ్తారా అండి? అమ్మాయికి పెళ్లి, మీ అబ్బాయికి పెళ్లి చేయాలంటే అమ్మాయి దగ్గరికి మీరు వెళ్తారా, అమ్మాయి ఇక్కడికి వస్తుందా? అబ్బాయి వాళ్ళే వెళ్తారండి, అబ్బాయి వాళ్ళు ఇక్కడికి వచ్చారండి. ఇది పార్వతీ కళ్యాణ ఘట్టం అండి. పార్వతి ఇక్కడ అమ్మాయి, పార్వతి ఎవరి కూతురండి? ప్రజాపతి, దక్ష ప్రజాపతి కూతురు పార్వతీయ. పార్వతీదేవి ఎవరి కూతురు? హిమవంతుని కుమారుడు పార్వతి. కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు పరబట్టరావతి యొక్క కుమార్తె అనగా ఆయన ఆమెకి ఎవరి పేరు వచ్చింది? పార్వతి అనే పేరు వచ్చింది. పర్వత రాజవంతుడు పార్వతి. కనుక ఇప్పుడు కన్యావరణం చేస్తారు అర్చకస్థిగా.